హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనువి లావణ్య ఈరోజు అందరి ఫేవరెట్ రస్కుల్లా చంచం ఇంట్లోనే ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు చూపించిపోతున్నాను చాలా చిన్న చిన్న టిప్స్తో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి ఇది మన ఇంట్లోనే చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది దీనికి కావాల్సినవి రా మిల్క్ పచ్చిపాలను తీసుకోవాలి నేను వన్ లీటర్ తీసుకున్నాను ఈ పచ్చిపాల పదులు మీరు ఆవు పాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి నెయ్యి టూ టీ స్పూన్స్ సరిపోతుందండి లెమన్ జ్యూస్ కూడా టూ టీ స్పూన్స్ సరిపోతుంది వన్ కప్ షుగర్ తీసుకున్నాను నేను ఇది మన సిరప్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ పౌడర్ పాల పొడి మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది తీసుకోండి బాయిల్ మిల్క్ కావాలని మనం తయారు చేసుకోవడానికి ఇవి చెరీస్ రౌండ్గా ఉండేవి అవైలబుల్గా ఉంటే తీసుకోండి నాకు అవి లేవని నేను ఇవి తీసుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక స్టీల్ కడ పెట్టుకొని దాంట్లో ఈ పాలని ట్రాన్స్ఫర్ చేసుకోండి పచ్చి పాలండి ఇందులో వాటర్ ఏమీ కలపకూడదు అసలు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మిల్క్ని మనము ఒక గరిటెతో తిప్పుతూ ఉండాలండి లేకపోతే మనకి మేగడ కట్టేస్తుంది అలా కట్టేస్తే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదండి సో అలా తిప్పుతూనే ఉండాలి మనకి బాయిల్ అయ్యేంత వరకు మంచి అవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మన స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకోవాలి కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకోండి ఒకేసారి వేసుకుంటే గట్టిగా అయిపోతుందండి మనకి పన్నీర్ అనేది అంత గట్టిగా ఉన్న పన్నీర్ మనకి స్వీట్స్కి యూజ్ అవ్వదు బాగోదు కూడాను టేస్ట్ మెత్తగా ఉండాలి సో మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి కర్లింగ్ కర్లింగ్ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా అలా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే బాగా గట్టిగా అయిపోతుంది ఆ పన్నీర్ అనేది సో మనకి కర్లింగ్ స్టార్ట్ అయింది చూపిస్తు కనిపిస్తుంది కదండి అలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి కంప్లీట్గా ఇదే ఇలా ఈ పొజిషన్లోకి వచ్చేస్తుందండి చూపించాను కదా ఇలా మెత్తగా ఉంటుంది దీంట్లో మనం వెంటనే కోల్డ్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇవి హీట్గా ఉంటే ఇంకా కర్లింగ్ అనేది పడిపోతుంది సో నేను వెంటనే కోల్డ్ వాటర్ వేసేస్తాను ఇందులోకి అప్పుడు మన టెంపరేచర్ డిక్రీజ్ చేయొచ్చు కోల్డ్ వాటర్ వేసుకొని వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి కూల్ అయిపోతుంది అది అంటే అది ఎంతవరకు ఉందో అంతవరకే ఉండిపోతుంది ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఇందులో వేసి ట్రాన్స్ఫర్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి ఈ ముందు మీరు వాటర్ వేసి కడుక్ వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకుంటే మీకు నిమ్మరసం ఫ్లేవర్ అనేది రాదు అందులో లేకపోతే నిమ్మరసం ఫ్లేవర్ వచ్చి మనకు టేస్ట్ మారిపోతుందండి స్వీట్ ఇలా కంప్లీట్గా మీరు ప్రెషర్ అప్లై చేసి వాటర్ అని స్ట్రెయిన్ చేయండి దీన్ని దేనికో దానికి కట్టేస్తే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేయండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పుడు మనం కోవా తయారు చేద్దాము దానికి ఒక పాన్ తీసుకొని దానిలో ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను నేను దాన్ని మెల్ట్ చేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ కప్ బాయిల్ మిల్క్ తీసుకుంటున్నాను నేను కాచిన పాలు ఇది టూ మినిట్స్ వరకు హీట్ అయ్యేంత వరకు ఉంచండి రెండు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మిల్క్ పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఒకేసారి యాడ్ చేస్తే మనకి ఈ ఉండలు అనేవి వచ్చేస్తాయి సో కొంచెం కొంచెం బాగా మిక్స్ చేస్తూ ఈ మిల్క్లో ఆ పౌడర్ మిక్స్ అయ్యేలా చూసుకోండి చూపిస్తున్నాను కదా అలా మీరు మెత్తగా దానిలో మిక్స్ చేయండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా చేస్తే కాదుగా రెడీ అయిపోయిందండి ఇది మనం స్టఫింగ్లోకి తీసుకోవచ్చు ఇప్పుడు మనం కట్టుకున్న పన్నీర్ని తీసుకొని బాగా ప్రెస్ చేయాలండి ఎంత ప్రెస్ చేస్తే అంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుంది మనకి స్వీట్ అనేది చూపిస్తున్నాను కదా ఇంకా బాగా క్రష్ చేయండి మీరు ఇలా బాల్లా చేసుకోండి ఒక పన్నీర్ బౌల్లా మెత్తగా ఉండాలండి ఇది చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉన్న దాన్ని మనం ఈ షేప్స్లో నీకు నచ్చిన షేప్స్లో చేసుకోండి ఈ షేప్స్లో నేను చేసుకున్నాను ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు షుగర్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ రేస్ నేను మనకి థిక్ సిరప్ అన అవసరం లేదండి దీనికి సో పంచదార అంతా కరిగేంత వరకు తిప్పండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసుకోండి ఒక్కొక్కటిగా వేయండి అన్నీ ఒకేసారి వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో చూపిస్తున్నాను కదా ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి అన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ అయిపోయాక పైన లిడ్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే బాయిల్ అవునామండి ఎంత బాయిల్ అయితే అంత బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఆ సిరప్ని కొంచెం తీసుకొని ఈ స్వీట్స్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇలా నైఫ్తో కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవాని కొంచెం మిల్క్తో పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని క్రీమ్లా దీనిలో స్టఫింగ్ చేసుకోండి ఆ స్టఫింగ్ చేసుకున్న దాని మీద ఈ ఫ్రూట్ వేసి గార్నిష్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అందరి ఫేవరెట్ రసగుల్లా చంచం రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ లింక్ మీకు కనుక ఈ ప్రాసెస్ ఇంగ్లీష్లో కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి